మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటిని వేల్పొలగా ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ పివైఎల్ గా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. 7 సంవత్సరాలుగా కనీసం 10,000కు ఉద్యోగాలను కూడా నువ్వు భర్తీ చేయలేదు. ఒకవైపు నిరుద్యోగులు చదువులు పూర్తి చేసుకుని కోచింగ్లు తీసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు మంత్రి మండలిలో ఎలాంటి ఉద్యోగాల గురించి స్పష్టత ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి వైఖరిని పిడిఎస్ పివైఎల్ గా మేము ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పిడిఎస్ పివైఎల్ ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా గత 6 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు భర్తీ చేసినటువంటి సందర్భాలు లేవు. మన తెలంగాణ ఏర్పడింది నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ. ఈ రోజు వరకు కూడా నియామకాలు చాలా మంది నిరుద్యోగులు చనిపోతా ఉన్నారు. వెంటనే ఈ నియామకాలు జరపాలని చెప్పి ఖాళీగా ఉన్నటువంటి 191,000 ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే జీవన వృత్తి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నటువంటి కేసీఆర్ ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఖాళీ ఉన్నటువంటి 191,000 ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ముట్టడిని విజయవంతంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులని బుద్ధిజీవులు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలంగాణ వాళ్ళకి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి లేని పక్షంలో కేసీఆర్ మొత్తం రాజీనామా చేసి బైకట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.